బాగాలేదు. స్టోరీ అండి, అన్నదమ్ములు కొట్టుకోవడం గొడవ, అంతే. అంత బిజినెస్ మైండ్, అంతే, అది మ్యాటర్. అర్జున్ 2 పెట్టాల్సి ఉంది. అన్ని మేలకి అర్జున్ 2 పెట్టేసి మొత్తం 6 ఫీట్ అని పెట్టేస్తారు, అంతే. ఓన్లీ అర్జున్ సార్, అర్జున్ రెడ్డి సేమ్ 2, అర్జున్ 2 పెట్టింటే బాగుంటుంది. డైరెక్టర్ స్టైల్ ఉంది, కనెక్ట్ అవ్వదు. ఆ ఫ్యామిలీ అయితే అసలు చూడరు. కష్టం, ఫ్యామిలీ అయితే బాగుందండి. ఫ్లాప్ స్టోరీ లేదు, పర్వాలేదన్నా, బాగానే ఉంది. అంటే ఒకటే ఫ్యామిలీ స్టోరీ అనమాట. అంటే మొత్తం ఒక ఫ్యామిలీతోనే మొత్తం జరుగుతుంది. విలన్లు హీరోలు అంతా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. ఓవరాల్గా పర్వాలేదు, బాగుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బోరింగ్ డ్రామా అంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా పర్వాలేదు, కొంచెం వైలెన్స్గా కానీ మొత్తంగా ఎంటర్టైనింగ్గా కొంచెం అక్కడక్కడ కామెడీగా పర్వాలేదు, బాగా పెట్టినట్టు. బీజిఎం బాగా కొట్టినాడు, మామూలుగా చెప్పిన సార్ చాలా బాగుంది బీజిఎం, పర్వాలేదు. బీజిఎం అంతా బాగుంది, సౌండ్ ఎమోషన్ ఎలా చూపించగలిగాడు, ట్రై చేసినాడు, చూపించగలిగినాడు. కొంచెం అంత అర్థమయ్యేట్లుగా లేదనమాట, ఆ ఎఫెక్షన్ అనేది కొంచెం తక్కువ కన్వే సరిగలేదు. బాగుంది సినిమా, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా మామూలు రొటీనే. ఫస్ట్ హాఫ్ అయితే రేంజ్లో ఉంది సినిమా, అయితే ఎక్సలెంట్గా ఉంది. యాక్టింగ్ కానీ, గ్రామర్ కానీ, రష్మికా మందన్ అయితే యాక్టింగ్ బాగుంది, సూపర్గా ఉంది. 5.3 వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ వాళ్ళు అంటే ఇబ్బంది ఉంటుంది, యూత్ అయితే బాగుంటుంది. మూవీ అయితే నాకు సందీప్ రెడ్డి వంగ మార్క్ అయితే ఉంది. బట్ ఏమంటే కొంచెం లెంత్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మొత్తం లెంత్. అంత అవసరం లేదు సినిమా. నాదేసి 3 hours 21 minutes వేస్ట్, చాలా మైనస్ కదా. మనకి 2 hours 13 minutes పెట్టినా మనకు ఏదో రకంగా చాలా బోర్ అనిపించింది. మెయిన్ ఎమోషనల్ సీన్స్ ఎట్లా కనెక్ట్ అయినప్పుడు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్, బొమ్మ రిలీట్ అంటే సినిమాలు చూసాము చూసినాము. ఈ ఎమోషన్ ఉందాడ వీళ్ళిద్దరికి, నంది నానక ప్రేమతో ఒక సన్నా సత్యమూర్తి, ఆ రేంజ్ ఉందా అని అంటే ఫీల్ ఉన్నది ఉన్నది వస్తుంది వస్తుంది. కాబట్టి మన హిందీ కదా, ఆ వర్షన్లోకి మనం మారిపోతుంది, ఆడ మారిపోతుంది కాబట్టి మనకు అట్లా అంత ఎమోషన్ అనిపించదు, కొంచెం అనిపిస్తుంది అంతే తప్ప మనకు అంత ఇది కాదు. సినిమా పరంగా ఎందుకంటే బాగానే ఉంది, 2.5 అంతే. మనకంత అనిపించేసి అనిపించలే, కానీ చూసినాం కాబట్టి ఒకసారి చూడొచ్చు తప్ప మనకి అంత లేదు. మళ్ళీ మళ్ళీ వేసే సినిమా అంత సీన్ లేదు.